స్థానిక గౌరపాలెం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గాట్ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వానికి ఇవ్వలేని మెజారిటీ ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారని కానీ దాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారని మీడియా ద్వారా తెలిపారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నీరుగా ఆయన చేసిన అభివృద్ధి బాటలను ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటులో అభివృద్ధి మెట్రో రైల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అలాగే ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఒకపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మీడియా ముందు తెలిపారు. స్టీల్ ప్లాంట్ షిఫింగ్ ఇలాంటి బడా కంపెనీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రశ్నించే హక్కు లేదా అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు అభివృద్ధి కుంటుపరిచే విధంగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల లక్ష్మీనారాయణ, గండి రవి, గొల్లా బాబు, పీలా నాని, బుద్ధా రాజేష్, కొణతాల బాలబాబు, కాండ్రేగుల చందు, కొణతాల రామకృష్ణ అభిమానులు నాయకులు పాల్గొన్నారు. అసలు ఒక్క అడుగు ముందుకు వెళ్ళట్లేదు. మరి ఏదో రివర్స్ స్టాండర్డ్స్ పెట్టారు, ఆపారు, కొన్ని ఎవరో ఒకరితో చేయించాలి కాదు పనులు. చేసిన రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల సేవంత కానీ ఇవన్నీ అవుతాయి అనుకున్నాం, ఇవన్నీ కాలేదు. 2024 ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకి వినయపూర్వకంగా కోరుకుంటున్నా. అదే చూస్తున్నా, ఒత్తిడి అయితే ఉంది అన్ని రంగాల అన్ని వైపుల నుంచి చూస్తా సరైన టైంలో తీసుకోండి. అసలు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకైతే ఈ జాతీయ సంపద, ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించి కాదు, ఆంధ్రాకు సంబంధించి కాదు, ఇది జాతీయ సంపద. ఇది ఇటువంటి కీలకమైన ప్రజా సమస్యల గురించైనా పెట్టాలి కదా, మిగతా సమస్యలు ఎట్టా ఉన్నా అయిపోయి ఇంక 4.5 సంవత్సరాలు అయింది, ఇంకేముంటుంది ఇంకా 4.5 సంవత్సరాలు అంటే చిన్నది కాదు. ప్రజలైతే అఖండ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు. అదే విధానంలో, అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని ఆశించాం. ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ అది భయం వేస్తుంది, ఎంత ప్రాజెక్ట్ కాస్తో ఈ ప్రాజెక్టులు అవుతాయా అని. మళ్ళీ ఏదైనా పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు సార్? చూద్దాం సార్, మీ క్యాడర్లో ఉత్సాహం ఎప్పుడు నింపుబోతున్నా చెప్పండి చూద్దాం. ఏదైతే అలా ఒక ఆలోచిస్తాను, సీరియస్గా దీని మీద ఆలోచిస్తాను. ఆలోచించి ఏం లేదు, అలాంటిది ఏం లేదు, డేట్ లేదు. ఉత్తరాంధ్ర ఐక్య వేదిక కాదు మాది, ఉత్తరాంధ్ర చర్చా వేదిక. చర్చా వేదిక ద్వారా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కృషి పోవటం లేదు, కానీ ఆ ఫిగర్స్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి, శ్వేతపత్రం ఇవ్వాలి అసలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ నిధులు ఎందుకు వచ్చినాయి. నాకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచరు రాష్ట్రంలో ఎప్పుడు ఇంత అప్పులు చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల కోట్లు అంటున్నారు, కానీ వాస్తవానికి కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా వైసీపీ కాదు, ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడింది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వైఫల్యం అయితే వైఫల్యం అని చెప్తాను. రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ, ఉత్తరాంధ్ర సుజల శ్రమంత కానీ, పోలవరం కానీ, ఇవన్నీ మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, కొత్తవేం కాదు. ఆ మేనిఫెస్టోలో ఉన్నవే ఎందుకు నేను చెప్పా కదా, నాకైతే ఒత్తిడి అయితే ఉంది దాని మీద. ఉంది ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. పక్కన భీమసింగ్ 4, ఇంకక్కడ చోడవరం ఒకటే ఉంది. ఇవన్నీ వాళ్ళ హామీలే కదా. అది కూడా ఉదాహరణ తీసుకోవచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినట్టు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాం. అప్పుడు అభివృద్ధికి ఆటంకపడే విధంగా వెళ్ళలేదు, అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. వస్తున్నటువంటి రాబడికి, పెడుతున్నటువంటి ఖర్చులకి, ప్రజల అవసరాలు మొత్తం 4 మూసారు. అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తామని పెట్టారు. నీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు ఏమని మంది
రైతులు కార్మికులు ఉద్యోగస్తులు యువత అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతా ఉంది ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీమిలి వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రైల్వే జోన్ కానీ మెట్రో రైల్ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. అండ్ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరణం వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాంతోపాటు పోలవరం కానీ అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఆయన మొదలుపెట్టారు, ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మనకి రైల్వే జోను 5 సంవత్సరాలు దిగున ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, కానీ ఇప్పటికే కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదను, కేటాయించిన స్థలం పనికిరాదను, ఇవన్నీ ఏదో కుంటిసాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సినటువంటి విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ప్రత్యేక హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం. ప్రత్యేక నిస్వార్థంగా ప్రయత్నం వాళ్ళు చేసి ఆ ప్రాజెక్టు తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది. అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు. ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది. ఇంత రాజకీయ అతీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపు చేయలేకపోతున్నారు? నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్. స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు, ఉన్నదే తీసి పడేస్తుంటే
కొత్తదాని గురించి అనవసరం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టు అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది. అది 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి. ఇప్పటికే 15-16 సంవత్సరాలు పూర్తయింది, ఇంకో 15 సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితిలో ఆ పోలో అది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నటువంటి 10-11% ఉన్నటువంటి ఆ వాటా కేవలం 600 కోట్ల రూపాయలకి అదాని అన్నటువంటి వ్యవస్థకు ఇచ్చివేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నామంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని, ఇది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలు అయితే మొత్తం పోర్టే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ఇవి కూడా నిమ్మకం నీరెత్తినట్టు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు. ఈ పరిస్థితుల మట్టుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది. అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది, చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే. అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే. ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ఉన్నటువంటి కెపాసిటీ 3.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 6 మిలియన్ టన్నులకు తీసుకెళ్లారు. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు ఉంది ఇది. అదేవిధంగా NTPC 1000 మెగావాట్స్ ఉంటే దానికి ఒక 1000 మెగావాట్స్ యాడ్ చేసి 2000 మెగావాట్స్ చేశారు. BHPV ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో, LNT వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు బెల్ కంపెనీకి, BHEL కంపెనీకి అది మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది నేవీ ఇండియన్ నేవీలోకి మెర్జ్ చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీ